ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరం అంతటికి రక్త సరఫరా జరిగితేనే అన్న అవయవాలు జీవక్రియని సజావుగా చేయగలుగుతాయి రక్తం ద్వారానే మనకి గాలి నీరు ఆహార పదార్థాలు ఇతర పోషకాలన్నీ వెళతాయి రక్తం ద్వారానే వ్యర్థాలు శరీర అవయవాల నుంచి బయటకు వస్తాయి అందుకని రాకలు పోకలు రక్తం ద్వారానే జరగాలి ఈ రక్తం శరీరమంతటికి వెళ్ళటానికి అతి ముఖ్యమైన భాగం గుండె ఈ గుండె రక్తాన్ని పంపు చేయటానికి అతి ముఖ్యమైన కారణం గుండెకు ఉండే కండరాలే కార్డియక్ మజిల్స్ శరీరంలో ఉండే అన్ని కండరాల కంటే మొట్టమొదటి అతి బలమైన కండరం గర్భాశయ కండరం తరువాత గుండె కండరం ఇతర కండరాల కణాల కంటే ఈ భాగాల్లో ఉండే కణజాల మజిల్ సెల్స్ చాలా పవర్ఫుల్ సెల్స్ అనమాట ఎందుకంటే గుండె లోపల నుంచి ఒక్కసారి ఇట్లా ముడుచుకుంటే ఎనభై నుంచి తొంభై ఎంఎల్ అంటే కాఫీ కప్పుడు అంత బ్లడ్ బయటకు వస్తుంది ఆ గుండె లోపల రక్తం చిమ్మే కెపాసిటీ అంతా గుండె కండరం మీద ఆధారపడి ఉంటుంది ఆ కండరం బలముగా ఆరోగ్యకరంగా మంచిగా నొక్కుకోగలిగే సామర్థ్యం అలా సాగి ముడుచుకోగలిగే సామర్థ్యం ఆ మజిల్కు ఉన్నప్పుడే కార్డియక్ అవుట్పుట్ బాగుంటుంది అంటే పంపింగ్ కెపాసిటీ బాగుంటుంది రక్త ప్రసరణ అట్లా బాగా ఉన్నప్పుడే మీరు హెల్దీగా ఫిట్గా ఉన్నట్లు మరి గుండె పంపింగ్కి అతి ముఖ్యమైనది గుండె కండరం కదా ఆ గుండె కండరం సంకోచ వ్యాకోచాలతో రక్తాన్ని ఎలా పంప్ చేస్తుందో ఇక్కడ మీకు కనపడుతుంది కదా చూడండి ఇట్లా ముడుచుకున్నప్పుడు గుండె లోపల ఉన్న రక్తం బయటకు వస్తుంది ఇట్లా సాగినప్పుడు గుండె లోపలికి రక్తం పడుతుంది ఆ పడిన రక్తాన్ని గుండె బయటికి డెలివరీ చేయడం కోసం అట్లా ముడుచుకుంటుంది ఒక స్పాంజీ మొక్క మనం తీసుకుంటాం దాన్ని నీళ్ళల్లో ముంచి దాన్ని స్టవ్ మీద డైనింగ్ టేబుల్ మీద అట్లా తుడుస్తూ ఉంటాం మురికంతా వస్తుంది ఆ స్పాంజీకి దాన్ని నీళ్ళల్లో వేసి ఇట్లా పిండేస్తాం ఇట్లా గట్టిగా నొక్కినప్పుడు చూడండి ఆ స్పాంజీలో ఉన్న నీళ్ళన్నీ ఎట్లా బయటకు వస్తాయి సేమ్ గుండె కండరం ఎంత ముడుచుకుంటే అంత బ్లడ్ బయటకు వస్తుంది అనమాట ఈ ముడుచుకునే గుణం బాగా సాగే గుణం ఎంత సాగితే అంత ఎక్కువ వచ్చి బ్లడ్ పడుతుంది ఎంత గట్టిగా ముడుచుకుంటే అంత బ్లడ్ ఎక్కువ బయటకు పంపు అవుతుంది ఈ ముడుచుకునే గుణం సాగే గుణం పట్టే మీ గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు ఈ ముడుచుకునే సాగే గుణానికి ప్రధాన శత్రువు సాల్ట్ ఈ సంకోచ వ్యాకోచాలకి సాల్ట్ ఎందుకంత ప్రథమ శత్రువు అంటే ఉప్పులో ఓరేసిన చేప అట్లా గట్టిపడిపోతుంది ఉప్పులో ఓరేసి ఎండబెట్టిన మిరపకాయలు అట్లా గట్టిపడతాయి అలాగే ఉప్పులో వేసి ఓరేసిన ఆవకాయ బద్ద అట్లా బిగుస్తుంది సేమ్ మనం టేస్ట్గా ఉందని ఏ గుండె జబ్బులు లేవు ఈ వయసులో ఉన్నాను ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తానంటే ఆవకాయలు అప్పడాలు వడియాలు ఊరు మిరపకాయలు ఇతర నిల్వ పచ్చళ్ళు పులుసుల్లో ఉప్పు ఎక్కువ ఇక మామిడికాయల్లో జాంకాయల్లో నేరేడుకాయల్లో పుచ్చకాయ మొక్కల కొడు మొక్కజొన్న కండికి వీటన్నిటికి ఉప్పు పూసి ఇలా అధికంగా ఉప్పుని తినేయటం ద్వారా ఈ ఉప్పంతా వెళ్ళి గుండె కండరానికి కూడా పడుతుంది ఆ గుండె కండర కణజాలలో కూడా ఉప్పు డిపాజిట్ పెరుగుతుంది ఆ ఉప్పుకి గట్టిపరిచే గుణం ఉంది కార్డియక్ మజిల్ హార్డ్ అయింది అనుకోండి ముడుచుకుంటుంది సాగే గుణం కోల్పోతుంది గట్టిగా ముడుచు అంటే హార్డ్ అయినప్పుడు గట్టిగట్ల ముడుచుకోలేదు గట్టిగట్ట సాగలేదు అట్లా ముడుచుకు సాగాలి ఈ మెకానిజం వల్ల హార్డ్ అయ్యే కొద్దీ ఇంతే దీనికి దీనికి చూడండి ఎంత తేడా ఉందో ఏజ్ గడిచే కొద్దీ కార్డ్ మజిల్ పంపింగ్ కెపాసిటీని తగ్గించేస్తుంది అందుకని కార్డ్ అవుట్పుట్ బయటకు వచ్చే బ్లడ్ మోతాదు ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతున్నది మరి ఈ రోజుల్లో గుండె సంబంధించిన సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు రాన్ రాన్ ఏజ్ పెరిగే కొద్ది పంపింగ్ తగ్గిపోయి వాళ్ళ పనితనం తగ్గిపోతుంది బరువు పనులు చేయలేరు మెట్లు ఎక్కలేరు నడవలేరు పనులు చేయలేరు కారణం బ్లడ్ పంపింగ్ తగ్గిపోవటం వల్ల అందుకని గుండె కండరానికి ఎప్పుడన్నా ఆక్సిజన్ తగ్గిందనుకోండి క్లాటే క్లాట్ లాంటిది ఏమైనా వచ్చి కొలెస్ట్రాల్గా అడ్డుపడి చూడండి కార్డిక్ మజిలికి బ్లడ్ అందపోతే ఆ మజిల్ డెడ్ అయిపోతుంది అదే మయో కార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఈ మధ్య కూడా కొంతమంది ప్రముఖుల పిల్లలు ఇలాంటి ప్రమాదాలకు గురై హాస్పిటల్లో ఉండటం మరి మనం చూస్తున్నాం కదా మరి కాసేపు బ్లడ్ అందకపోతేనే గుండె కండరం అంత బలహీనం అవుతుందంటే అందవలసినట్టు సరిగా అందకపోతే పని ఆ కండరాలు బలంగా ఉంటాయి కదా పంపింగ్ బాగా జరిగేది అందుకని అలాంటి గుండె జబ్బులకి ప్రధాన శత్రువు సాల్ట్ కాబట్టి సాల్ట్ విషయంలో ఆ టెన్షన్ పెట్టండి ఎంత తగ్గించు వాడితే అంత మంచిది లేదా సత్యనాయ చెప్పినట్టు మానగలిగితే మరీ మంచిది జబ్బులు వచ్చిన వారు మాన్తున్నారు మరి జబ్బులు లేని వారు నాకు లేదు కదా వచ్చేదాకా వేసుకుని బాగా తింటున్నారు అంటే రమ్మని స్వాగతం పలుకుతున్నట్లే కదా ఆలోచించండి సమాజంలో ఇరవై పాతికి ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన యూత్కే గుండె జబ్బులు వచ్చి అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోవటం కానీ మరి అర్ధంతరంగా సిక్ అవ్వటం కానీ లక్షల లక్షలు ఖర్చు పెట్టాల్సిన స్థితి ఏజ్లో ఉండే పిల్లలకు అంటే సాల్ట్ కాబట్టి అలాంటి ఉప్పు విషయంలో చాలా అటెన్షన్ పెడితే మీకు చాలా మంచిది జబ్బులు ఉన్నవారు డబ్బులు లేని వారు రాకుండా ఇటు ఫ్యామిలీ అంతా కూడా ఉప్పు విషయంలో కాస్త ఆలోచిస్తే మంచిదని ప్రధానంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఆ సాల్ట్ లేని లోటుని కవర్ చేయడానికి మంచెనా ఫిషియల్లో మేము చూపించే వంటలు చూడండి ఆల్టర్నేటివ్ అనేక సొల్యూషన్స్ ఉంటాయి అలా వాడినప్పుడు ఉప్పు లేని లోటు లేకుండా మీరు ఈజీగా తినగలుగుతారు నాచురల్ సాల్ట్ ఫుడ్లో వెళ్ళే సరిపోతుంది అందులో కాస్త పాలు పోసి వండండి పుల్లటి పెరుగులేసి వండండి కాస్త వండేటప్పుడు మామిడికాయ పొడి చింతకాయ పొడి ఇట్లాంటివి వేసి వండండి ఉప్పు లేని లోటు అసలు తెలియదు చెరుకు రసం మరిగించ చెరుకు పానకాన వంటల్లో కొద్దిగా అట్లా వేయండి ఒకటి రెండు స్పూన్లు తీపి రాదు ఉప్పు లేనిలో చప్పదానాన్ని కవర్ చేసేస్తుంది అనమాట న్యాచురల్ సోడియం అని బాగా అందిస్తాయి కాబట్టి మీరు తినేటప్పుడు వేడివేడిగా తింటాం నిమ్మరసం పిండికి తింటే లోటు అసలు తెలియదు పాలకూర పేస్ట్లు కానీ మరట్లాగే క్యారెట్ టమోటా రసాలు ఎక్కువ వంటల్లో పోయేటాలు ఇవన్నీ గనక చేయగలిగితే ఉప్పు లేకుండా మీరు టేస్టీగా వంటలు చేసుకోవచ్చు ఉప్పు లేకుండా మీరు టేస్టీగా వంటలు తింటూ మీ గుండె ఆరోగ్యాన్ని కాస్త పదిలిపరచుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ సాల్ట్ నెంబర్ వన్ పాయిజన్ అని గ్రహించి కాస్త ముందు నుంచి మేలుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం